తెలంగాణలో ఒక ఇష్యూ చూసామండి, 10 సంవత్సరాలుగా అత్యాచారం చేస్తున్నారు నా మీద. 139 మంది కలిసి 5000 సార్లు నా మీద అత్యాచారం చేశారంటూ ఒక మహిళ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం చూసాం. సో ఈ ఉదంతం మీద మీరేమంటారు? అది నేను యాక్చువల్లీ మొత్తం స్టడీ చేయలేదండి, అంటే తెలియదు నాకు పూర్తిగా తెలియదు. ఇంకా అది కేసు నడుస్తుంది కదా, పూర్తి వివరాలు తెలియలేదు. ఇంకొకటి ఏంటి అంటే 15 ఏళ్ల నుంచి అని చెప్పి అంటున్నారు. నిజంగా అమ్మాయి అంత భయపడిపోయి, తన ఆడియో కాల్స్ విన్నాను నేను యూట్యూబ్ లో, తను అంత భయపడిపోయి ఎందుకు యాక్సెప్ట్ చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు వచ్చినట్టే అమ్మాయి ముందే వచ్చేస్తే బాగుండేది, ఒక 1 ఇయర్కో ఒక 6 నెలలకో నాకు అన్యాయం జరుగుతుంది, నేను ఎందుకు చేయాలి అనేది ఆ అమ్మాయి ధైర్యం తెచ్చుకొని వస్తే బాగుంటది. ఇప్పుడు ఆడపిల్లలందరికీ చెప్తున్నాను, వల్నరబిలిటీని ఎవరైనా క్యాష్ చేసుకుంటారు అంటే ఒక నిస్సహాయతని. మన కల్చర్ అంతా కూడా మేల్ డామినేషన్ ఉంది, దాని వల్ల అయి ఉండొచ్చు. సో ఒక వల్నరబిలిటీ సిచ్యువేషన్స్ ని క్యాష్ చేసుకుంటూ ఉంటారు. సో క్యాష్ చేసుకునే వ్యవహార అలాంటి ట్రాప్ లో వీళ్ళు పడుతూ ఉంటారు. ఆ పడినప్పుడు ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఆ అమ్మాయి 14 సంవత్సరాలు ఇంతమంది రేప్ చేశారు, ఇన్ని రోజులు నేను కామ్ గా ఉండి ఇప్పుడు రావడం అనేది కూడా కరెక్ట్ కాదు. అది నేను ఖండిస్తున్నాను. ఎందుకు అంటే మోసం అనేది ఒక్కసారి మోసపోయాం అనుకోండి ఓకే, 2 సార్లు మోసపోయినా అది మోసపోయాము అనుకుంటాం. కానీ 100 సార్లు మోసపోతే అది మోసం ఎలా అవుతుంది? అది మన తప్పు అవుతుంది. సో అది కూడా నవేడేస్ ఇప్పుడు అందరూ కూడా కొంచెం తెలివిగానే ఉంటున్నారు, అమ్మాయిలు కూడా బయటకు వచ్చి చదువుకుంటున్నారు అంతా ఉంటున్నారు. అమ్మాయి కూడా చదువుకున్నాను అని చెప్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తను మెన్షన్ చేయడం నేను చదువుకోలేదు, వాళ్ళే సర్టిఫికెట్లు కొన్నారు అని చెప్తుంది. సో షీ నోస్ ఎవ్రీథింగ్, అంటే ఏం జరుగుతుంది నా వెనకాల అనేది, అంత ఫ్రాడ్ జరుగుతుంది అనేది అమ్మాయికి తెలుసు. సో తెలిసినప్పుడు మరి ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో అంత కామ్ గా ఇంతమందికి ఛాన్స్ ఇచ్చింది అనేది అది ఎంక్వైరీ చేయాలి అండి. బట్ ఇది నాకు ఎందుకు అంటే నేను ఖండిస్తున్నాను ఈ అమ్మాయిల మీద ఇలాంటి వాళ్ళు. నేను ఇంకా చెప్పాలి అంటే చాలా మంది ఉన్నారండి, ఏదో తెలుసో తెలియకో ఒక తప్పు చేస్తారు, దాన్ని క్యాష్ చేసుకొని స్కూల్ పిల్లల మీద కూడా ఇలా చేసే చాలా మనం కేసులు చూసాం కూడా మనము. ఈవెన్ జరుగుతూనే ఉన్నాయి సమాజంలో, చాలా జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. అలాగే ఒక బాయ్ ఫ్రెండ్ అంటే లవ్ చేస్తున్నాను అని చెప్పి అతన్ని నమ్మి ఇది చేస్తే అతను ఫ్రెండ్స్ తో అమ్మాయిని షేర్ చేసుకోవడము, అలాంటి కేసెస్ కూడా మేము చూసాము బయటకు వచ్చినాయి. అవి పోలీసులు డీల్ చేసి ఆ తర్వాత ఆ ఫ్యామిలీస్ కి బయట తెలియకుండా క్లియర్ చేసినవి ఉన్నాయి, బయటకు వచ్చినవి ఉన్నాయి. సోషల్ మీడియాలో పెడతాము అని చెప్పంటే కుటుంబం పరుగు పోద్దో నా పరుగు పోద్దో అని చెప్పేసి భయపడి ఇలాంటి కేసులు చాలా చూసాం. కానీ 130 మంది 140 మంది చేసి అండ్ ఆల్రెడీ పెట్టిందని చెప్తున్నారు తను. ఆ అమ్మాయి చెప్పడం, అమ్మాయి పేరేదో ఉంది ఆశ. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇండస్ట్రీనే టార్గెట్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళని టార్గెట్ చేస్తే త్వరగా ఫేమ్ అవుతాం అంటారా, లేదంటే ఇండస్ట్రీలో ఇలాంటి తప్పులు ఉన్నాయంటారా? ఎందుకు ఇండస్ట్రీనే టార్గెట్ ఎందుకు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళంతా? దీనికి నేను చెప్తానండి, ఓపెన్ గా చెప్తాను, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అమ్మాయి చెప్పిన దాంట్లో కూడా చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు అని చెప్పింది. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ అనేది ఎక్కువ నొక్కి పలుకుతున్నారు మీరు, అంతకుమించి ఇంకేం లేదు. అంటే మరి మీడియా ఛానల్స్ కి టార్గెట్ అంతా ఇండస్ట్రీ మీద ఉంటదేమో తెలియదు, లేకపోతే ఇండస్ట్రీ మీద అంటేనేమో ఒక ఉన్నారు అని మెన్షన్ అయితే చేసింది, కానీ ఫలానా వల్ల చెప్పలేదు. కానీ ప్రత్యేకంగా మెన్షన్ చేసింది అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే మెన్షన్ చేశారు. ఒక ఇద్దరు పేర్లు చెప్పినట్టుందండి ఇండస్ట్రీ వాళ్ళు. మరీ ఇండస్ట్రీ అంటారు, ఇంత ముందు డ్రగ్స్ కేసులో కూడా టోటల్ ఇండస్ట్రీ అసలు జరిగింది, స్టోరీ అంతా ఎక్కడో జరిగింది దాన్ని ఇండస్ట్రీ మీద తోస్తారు. అమెరికాలో సెక్స్ రాకెట్ జరిగింది, దాన్ని ఇండస్ట్రీ మీద తోస్తారు. తోస్తుందని నేను అనట్లేదు, వాళ్ళు డ్రగ్స్ రాకెట్ జరిగినప్పుడు కావచ్చు, ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు కావచ్చు, వాళ్ళు ఫేమ్ అవటానికి ఎందుకు అసలు ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేటువంటిది నాకు వచ్చింది. ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే నేనైతే చెప్పలేను వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది. నేను ఏమంటాను అంటే ఇండస్ట్రీ అయితే ఈజీగా ఉంది ఒక రాయడానికి, అద్దాల మేడ అద్దాలు. ఇప్పుడు మనము గోడ మీద రాయేస్తే
అది రిటర్న్ వచ్చేస్తుంది, దానికి ఏం గోడకి పెద్ద దెబ్బ తగలదు. అదే ఈ ఇండస్ట్రీ ఏంటంటేనండి, రంగుల ప్రపంచం, అద్దాల మేడ, దాన్ని వేసి కొడితే బాగా పగులుద్ది. సో పోద్ది, ఈజీగా పోద్ది అనుకుంటున్నారు. అంటే ఇండస్ట్రీ అంటే, ఇండస్ట్రీ అంటే అందరికి ఒక చులకన భావం ఉంది. సంథింగ్ సంథింగ్ గోయింగ్ ఆన్ ఇండస్ట్రీలో జరిగే ఉందో, ఎక్స్పోజింగ్ చేయడం సినిమాల్లో, లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఆ క్లోజ్ గా యాక్ట్ చేయడం వల్ల చాలా, ఇప్పుడు కాదనుకోండి, గత బ్లాక్ అండ్ వైట్ మూవీస్ నుంచి కూడా ఇండస్ట్రీ మీద ఒక బ్యాడ్ కోణం అయితే ఉంది. కానీ అది బయట నుంచి చూసే వాళ్ళ దృష్టిలో ఉంటుంది. కాకపోతే ఇక్కడ కూడా సేమ్ నార్మల్ పీపుల్ ఎలాగ జాబ్ హోల్డర్స్ మీడియాలో ఎలా ఉన్నారు, గుడ్డు బ్యాడ్ ఉంటారు. ఒక ఆఫీస్ లో గుడ్డు బ్యాడ్ ఉంటుంది, గుడ్ జరుగుతుంది, బ్యాడ్ జరుగుతుంది. అలాగే అన్ని చోట్ల జరిగినట్టే ఇక్కడ కూడా జరుగుతుంది. తిరుపతిలో కూడా జరిగింది కదా, మనం చూసాం కదా, తిరుపతిలో కూడా చాలా జరిగినాయి. అలాగే అన్ని చోట్ల, సో ఇండస్ట్రీలో కూడా గుడ్ అనేది ఉంది, బ్యాడ్ అనేది ఉంది. సో ఎక్కువ జరుగుతుంది ఇండస్ట్రీలో అనే ఒక ఒక థాట్ వచ్చేసారు. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అంటే ఇండస్ట్రీ వాళ్ళు చాలా ఎక్కువ ఫ్రీడమ్ గా ఉంటారు. సో అందుకని ఎక్కువగా ఇండస్ట్రీ మీద వెళ్ళిపోతున్నారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు అది దాన్ని, అది కూడా ఒక జాబ్ అనేది సామాన్య ప్రజలు చూడలేకపోతున్నారండి. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను గతంలో, నేనే కాదు రోజానే కాదు, ఎమ్మెల్యే రోజా గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా సినిమాల్లోంచే వచ్చారు. మేమందరం కూడా జయప్రద గారు చాలా ఫేస్ చేస్తాం. ఈవెన్ తమిళనాడు సీఎం గారు కూడా, ఆవిడ బయోపిక్ చూశాను నేను ఈ మధ్య నెట్ఫ్లిక్స్ లో ఎక్కడో. సో ఆవిడ కూడా ఫేస్ చేశారు. ఏంటి అంటే ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చారు అంటే ఒక చులకన భావం, అది నేను చూశాను. సో నన్ను కూడా, నేను ఎవరో వేరే వాళ్ళ గురించి లాగడం ఎందుకు, నేను కూడా పార్టీలో జాయిన్ అయిన కొత్తలో, నేను ఇండస్ట్రీలో ఎక్స్పోజింగ్ చేసిన స్టిల్స్ తీసుకొని వచ్చి అవి వేసి ఒకే పనిగా అటు టిఆర్ఎస్ వాళ్ళు ఇటు వైసీపీ వాళ్ళు నేను మాట్లాడే డిబేట్స్ కి కానివ్వండి, నన్ను ట్రోల్ చేయడం జరిగింది. సో అది మా జాబ్ అండి. నేను మోడలింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చాను, నేను అట్లానే ఉంటాను. అండ్ స్వతహాగా నాకు వెస్టర్న్ స్టైల్స్ ఇష్టం. ఇప్పుడు మీరు బ్లేజర్ వేసుకొని కూర్చున్నారు అక్కడ, దేనికి? ఇట్స్ యువర్ జాబ్. 24 గంటలు 24 అవర్స్ బ్లేజర్ వేసుకొని కూర్చుంటారా? ఇంట్లో లుంగి కట్టుకుంటారు, షార్ట్ వేసుకుంటారు, లేకపోతే ఒక బన్నీ మీద తిరుగుతారు, షర్ట్ లేకుండా కూడా తిరుగుతారు, రైట్? లేదు, మీకు నచ్చిన డ్రెస్ లో మీరు ఉంటారు. మీ జాబ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. సో నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉండాలి అనేది నాకు తెలియాలి. అలాగే సేమ్ పార్టీలో ఎలా ఉంటారు, పొలిటీషియన్స్ అంటే ఇలా ఉంటారు అని ఒక ఐడియా ఉంది కదా. వైట్ డ్రెస్లు వేస్తారు, కాటన్ డ్రెస్లు వేస్తారు, సంథింగ్ సంథింగ్ అనేది వాళ్ళకు ఒక గుర్తుంది. అట్లానే ఇండస్ట్రీ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు కొంచెం ఫ్రీడమ్గా ఉంటారు, ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళే అందులోకి వెళ్తారు. అలా అని అందరు బరిదెగించేశారు అది కాదు, ఇట్స్ ఎ జాబ్, అంతే. ఆ వృత్తి అలా ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సో దాంట్లో ఫేమస్ అవుతారు ఎక్కువ. ఇండస్ట్రీని మీద ఒక రాయడం ఈజీ, ఎవరు స్పందించరు. మా ఇండస్ట్రీ మీద ఒక స్టోన్ వేసేస్తే ఎవరు స్పందించరండి, ఎవరి కాళ్ళలో ఏమైనా తీరా అన్నట్టు ఉంటారు. సో అది కూడా ఒక కారణం కావచ్చు. మా ఛాంబర్ ఉంది, వెంటనే ఇలాంటి వాటికి స్పందించి ఎందుకు మా గురించి ఇట్లా, మా జీవితాలు కూడా ఎందుకు అంటే మాట్లాడారు ఆల్రెడీ జీవిత గారు, వీళ్ళందరూ కూడా గతంలో మాట్లాడడం జరిగింది. సో ఇండస్ట్రీలో కూడా అన్ని గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు అని అంటే ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నేను విన్నాను, అటు పొలిటీషియన్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరూ కలిసి నన్ను మోసం చేశారు, నేను వేడుకున్నాను, నాకు మత్తిచ్చారు అని చెప్పి చెప్తుంది తను. బట్ తను తప్పించుకొని వచ్చేయాలి అనుకుంటే ఈ 10 సంవత్సరాల్లోనూ తనకి ఎందుకు స్పేస్ దొరకలేదో నాకు అర్థం కావట్లేదు. అందుకే నేను పూర్తిగా నాకు అర్థం కాలేదండి ఆ కేసు అని చెప్పి అన్నాను నేను. అంటే అమ్మాయిల్ని ఆ వల్లరబులిటీని అంటే క్యాష్ చేసుకుంటున్నారు. వల్లరబులిటీ మీన్స్ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అమ్మాయికి ఏవో కష్టాలు ఉండొచ్చు, అది వీళ్ళతో షేర్ చేసుకొని ఉండొచ్చు. సరే నేను నీ కష్టాలు తీరుస్తానని మాయ మాటలు చెప్పి అట్లా చేసే వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం కదా. మా ఇండస్ట్రీలోనే మోసపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట వాళ్ళ మాటలు విని. మేము చూస్తుంటాం, మా అయ్యో పాపం అనుకుంటాం, రెస్క్యూ చేయగలిగితే చేస్తాం. ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను అలాగే చేయడం కూడా జరిగింది. జరుగుతూ హ్యాపెన్స్ అండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏమైనా చేయగలిగితే మేము ఖచ్చితంగా చేస్తాము, బయటికి లాగుతాము, హెల్ప్ చేస్తాము. ఇది సిచ్యువేషన్ మరి అమ్మాయి మీద జరిగింది అని అంటే ఇది ఖచ్చితంగా మరి ఫేమ్ అవ్వడానికి చేస్తున్నారు, బట్ నిజమో అయితే నాకు అర్థం కావట్లేదు. బట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. 10 ఇయర్స్ అమ్మాయి మీద జరుగుతూ ఉందంటే ఎందుకు కామ్గా ఉంది? ఇది కూడా క్వశ్చన్ అండి అక్కడ.
అయితే ఇప్పుడు ఎంఐని ఎవరైతే రెస్క్యూ చేశారో ఆ ఎన్జిఓ హోమ్ కు సంబంధించి సిసిఎస్ కి ఈ కేసు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అతను కూడా అండర్ గ్రౌండ్ లో ఉండడం జరిగింది. వాళ్ళకి కొన్ని వేరే డాక్యుమెంట్స్ అంటే ఐ థింక్ బ్లాక్ మెయిలింగ్ వేలో వెళ్తున్నారేమో ఎవరినైనా ఇట్లా పొలిటీషియన్స్ కానివ్వండి సినిమా వాళ్ళని కానీ పరువు కోసం అని బ్లాక్ మెయిల్ చేస్తే వర్కౌట్ అవుతుంది అని తెగిస్తున్నారేమో అండి అది అనిపిస్తుంది నాకు. సో ఇలాంటి ఎంకరేజ్ చేయకుండా తొందరగా ఈ కేసు తేల్చేస్తే బాగుంటుంది. అటు అమ్మాయికి న్యాయం చేయాలి, అమ్మాయిని ఉచ్చులో నుంచి బయటికి తీసేయాలి మేము కోరుకుంటున్నాము. ఆ అమ్మాయిని కొంచెం ఆ అమ్మాయికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ అమ్మాయిని కూడా బలిపశు అమ్మాయి అయింది ఈ రోజున. అంటే అతను ఎవరో పారిపోయారు అంటున్నారు, వీళ్ళందరూ ఆడుకున్నదే అమ్మాయితోనే, ఇక్కడ ఆ అమ్మాయే బలైంది. సో ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ అమ్మాయిని బయటికి తీసేయాలి. సో ఇంకా మిగతా అమ్మాయిలకి కూడా చెప్పేది ఏంటి అంటే ఇలాంటి వాటిల్లో చిక్కుకోకండి, బ్రతకడానికి చాలా దారులు ఉన్నాయి. కష్టపడితే నవేడేస్ గతం రోజుల్లో లేవేమో కానీ నవేడేస్ మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే కేర్ఫుల్ గా వర్క్ చేస్తారు, అమ్మాయిల కంటే ఓపిక ఉంటుంది, సహనం ఉంటుంది, చక్కగా వర్క్ చేస్తారు అన్న ఇది ఉంది. కాబట్టి అందరికీ అమ్మాయిలకి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ఈ రోజున కష్టపడి పని చేయొచ్చు. ఇలాంటి దిక్కుమాలిన వాటిల్లోకి రొంపుల్లోకి దూరాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళకెవరికో ఇప్పుడు ఎంఐ చెప్పిన మాటల ప్రకారం ఏంటంటే తనకి ఏదీ దక్కలేదు, తన్ని యూజ్ చేసుకొని వాళ్ళెవరో బాగుపడ్డారు. అన్యాయం అయిపోయింది ఎవరు, ఈ అమ్మాయి ఈ అమ్మాయిని కన్నా తల్లిదండ్రులు. సో ఆ అమ్మాయిని బయటికి లాగా అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం అమ్మాయికి కౌన్సిలింగ్ కూడా జరగాలి, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ డెవలప్ చేసుకోవాలి. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.